చంద్రబాబు నాయుడు గారు అంటారు ప్రభుత్వమే సారాముతుంది, ప్రభుత్వమే మందముతుంది. ఇదివరకు 25 రూపాయలున్న బాటిల్ ఇవాళ 200 అయింది, 150 అయింది. తాగుబోతులు అందరూ తిట్టుకుంటున్నారు. తాగుబోతులు తిట్టుకోవడమే మా విధానమని మనం చేస్తున్నాం. తాగుబోతులు అంటుకుంటే షాకు కొట్టాలి, అదే మా విధానం. మా నాన్న తాగటం మానేశాడని ఒక పిల్లవాడు అనుకోవాలి. నా భర్త తాగుడు మానేశాడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత. ఇటువరకు బాటిల్ పట్టుకుంటే చాలా చీప్ గా వచ్చేది చంద్రబాబు నాయుడు గారి కాలంలో. మా ఆయనకి బాటిల్ పట్టుకుంటే షాక్ కొడుతుంది. నిన్న మానేశాడు, ఇవాళ మానేశాడు, నిదానంగా మానేస్తాడు అనేటువంటి ఒక నమ్మకం కలిగించడం కోసం మేము చెప్పాం. అధ్యక్ష ఎన్నికల్లో కొత్తగా చెప్పింది కాదు, మేము మందు పట్టుకుంటే షాక్ కొట్టే విధంగా రేట్లు పెంచుతామని చెప్పి చేస్తున్నాం. దీనిలో దాపరికి ఏముందని అడుగుతా ఉన్నా. ఇవాళ ఇంకో విషయం అధ్యక్ష నేను మనవి చేస్తున్నా, మద్యం రాబడి పెరిగింది, వాడకం తగ్గింది, రేట్లు పెరిగాయి, ఆదాయం మాత్రం అలాగే వస్తున్నది, కానీ వాడకం మాత్రం తగ్గాయి. రెండు పెగ్గులు తాగేవాడు ఒక పెగ్గు తాగి పడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవాళ ఒక పెగ్గు తాగుతాడు, రేపు అర పెగ్గు తాగుతాడు, ఆ తర్వాత తాగడం కంటే ఇంటికి వెళ్ళి పడుకోవడం మంచిదని నిర్ణయించుకుంటాడు. అలాంటి మానసిక స్థితికి తీసుకురావడం కోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విధానాన్ని అవలంబిస్తుంటే పోలీసులు అమ్మేస్తున్నారు, ఆఫ్ఘని వాళ్ళు అమ్మేస్తున్నారు. ఏంది నాకు అర్థం కాలేదు చంద్రబాబు నాయుడు గారికి మరి ఏంటో ఆలోచన విధానం ఏంటో నాకు అర్థం కానటువంటి పరిస్థితులు కనిపిస్తాయి. అంతేకాదు అధ్యక్ష నేను సవాల్ చేస్తున్నా, ఈ రాష్ట్రంలో పేకాట క్లబ్బులు ఆపినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారే మనవి చేస్తున్నాం.